బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు. ఆడవాళ్ళకైతే ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబియ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మనకి ఈ నెలలో రెండు శని త్రయోదశలు రాబోతున్నాయండి. ఆ రోజు కొంతమంది శని బాధలతో ఉన్న వాళ్ళు ఉంటారు, కొన్ని రాశుల వారికి కూడా ఉందండి. వారికి సంబంధించిన పరిహారం అంటూ ఏం చేసుకుంటే మంచిది? అంటే విశేషంగా మనకి శ్రావణ మాసంలో రెండు శనిత్రయం రావడం ఒక విశేషం. దాదాపుగా ఒకటే వస్తుంది, కానీ ఈసారి రెండు శనిత్రయం రావడం అనేది చాలా విశేషంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు శనిత్రయోదశిని అవకాశాలు వినియోగించుకోవాలి. ఇందాక మనకు అప్పుడు ఒక ఎపిసోడ్లో చెప్పాను, పండగల సమాహారం శ్రావణ మాసం అని. ఇది కూడా ఒక పండుగ. మనకి శ్రావణ మాసంలో రెండు శనిత్రయోదశి రావడం అనేది కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, శనిత్రయోదశి రోజున ప్రదోషకాలంలో ఎవరైతే పూజ చేస్తారో అది మంచిది. స్వామి మొన్న ఎపిసోడ్ కూడా చెప్పారు ప్రదోషకాలం అన్నారు. ప్రదోషకాలం అంటే ఏమిటి మీ ప్రశ్న నుంచి వచ్చినాను. ఈ ప్రదోషకాలం అంటే ఏమిటంటే సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు ప్రదోషకాలం. ఇది శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి సమయం. అందుకే మీరు మాస చతుర్దశి రోజు కూడా, అంటే మాస శివరాత్రి అంటారు, మాస శివరాత్రి రోజు కూడా మీరు ప్రదోషకాలను పూజ చేస్తే శివుడు తొందరగా ప్రసన్నమవుతాడు. ఎందుకు? ఆయన భక్తుల వైపే చూస్తున్నప్పుడు, అంటే మిగతా సమయం చూడడా అని అడగండి. ఆ టైంలో ఆర్తిగా భక్తుల్ని తొందరగా చూస్తుంటాడు ఆయన. అంతకు ముందు ఏం చేస్తాడంటే ధ్యానంలో ఉంటాడు, భార్య చెప్పి వింటాడు, ఇంకోటి చూడాలి, లయకారకుడు, లయ చేస్తాడు. కాబట్టి ప్రదోషకాలంలో భక్తులని మాత్రమే దృష్టి పెడతాడు. కాబట్టి ప్రదోషకాలంలో పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇది విశేషం. ఇక శనిత్రయోదశి విషయంలోకి వచ్చేస్తే మీరు శనివారం రోజున వచ్చేటువంటి త్రయోదశికి శనిత్రయోదశి అర్థం. శనివారం రోజున శనినే శనిత్రయోదశి అంటారు. మరి ముందుగా మీరు ఇందాక రాష్ట్ర గురించి అడిగారు. ఇప్పుడు కర్కాటకము, మకర కుంభ మీనాలకి, వృశ్చిక రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ఈ 5 రాశుల వారికి ఎక్కువ ఉన్నాయి. కొంతవరకు వృశ్చిక రాశి వారు పర్లేదు, కానీ కొంతమంది వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి. రెండవది అనవసర తప్పిదా స్వయం కృతాపరాధాలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు మకర వృశ్చిక రాశి వాళ్ళు. ఈ మకర వృశ్చిక రాశి వాళ్ళు బాగా వినండి, మకర వృశ్చిక రాశి వాళ్ళు స్వయం కృతాపరాధాలు ఎక్కువ చేసుకుంటున్నారు. కోపం వల్ల, నాలుగు నిర్ణయాల వల్ల, ఇతరుల మీద డిపెండ్ అవసరం వల్ల, రెండవది అనవసర వ్యక్తులతో వాగ్వివాదాల వల్ల వీళ్ళు స్వయం కృతాపరాధాలు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళు అంటే స్వయం కృతాపరాధాలు, ఇంకా వాళ్ళకి సెల్ఫ్ ప్రాబ్లం అది. కానీ కర్కాటక, కుంభమీన రాశుల వారికి ఇతరుల వల్ల అనర్థం. వీళ్ళు అమ్మ అంటే కూడా అవతలవాడు బూతులా కనబడుతుంది, అటువంటి సిచ్యువేషన్ వీళ్ళు కనబడుతుంది. కాబట్టి 5 రాశుల వారు ఖచ్చితంగా మీరు చేయాల్సింది శనిత్రయోదశి వ్రతాన్ని, అంటే శనిత్రయోదశి పూజల్లో పాలు పంచుకోవాలి. ఏం పూజ చేయాలి ఆ రోజు? శనీశ్వరుడికే పూజ చేయాలి. ఇక్కడ ఒక చాలా మందికి, అంటే మీరు అడగకపోయిన ఒక ప్రశ్నకి సమాధానం, స్వామి నవగ్రహాలకు తిరిగిన తర్వాత ప్రధాన దేవాలయం వెళ్ళకూడదా? కాలు కడుక్కొని వెళ్ళాలా, వెళ్ళొద్దని కూడా సందేహం. కాబట్టి అక్కడ భగవంతుడితో సమానమైన వాళ్ళు నవగ్రహాలు. నవగ్రహాలు ప్రత్యేకంగా వాళ్ళకేమి ఏదో అంటరాని వల్ల బయట ఏం పెట్టలేదండి, అలాంటిది ఏం జరగలేదండి. ఆ దేవాలయ ప్రాంగణ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడితో, భగవంతుడు నిర్ణయించినటువంటి దేవతలు, వాళ్ళు దిక్పాలకులా ఉంటారు. వాళ్ళు అందరూ కూడా దేవతలు, 9 భాగాల వైపు ఉంటారు, 8 భాగాల్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి నవగ్రహాలు తిష్ట వేసినారు కాబట్టి వాళ్ళ పూజ తర్వాత కాళ్ళు కడుక్కొని ప్రధాన దేవాలయకు వెళ్ళాలన్నటువంటి సూత్రం లేదు. అది చెప్పిన బ్రాహ్మణుడి మాట మీరు నమ్మకూడదు. నవగ్రహాలకి శనీశ్వరుడు కూడా పూజ తర్వాత కాళ్ళు కడుక్కొని నోట్లు వేసుకుని పుక్కిలించుకోవడానికి అదేమైనా శవమా? ఆయన శివుడు, శని అంటేనే శివస్వరూపం. కాబట్టి ఆయనకి కాళ్ళు కడుక్కొని అవసరం లేదు. మీరు హాయిగా ఆయన పూజ చేసి అభిషేకం చేసి హాయిగా మీరు ప్రధాన దేవుడు వెళ్ళొచ్చు. మళ్ళీ దేవాలయం వచ్చేటప్పుడు మళ్ళీ మీరు కాళ్ళు కడుక్కొని రావాల్సిన అవసరం లేదు. కాబట్టి హాయిగా మీరు ప్రధాన దేవుడి ఇంటికి రావచ్చు, ఇంటి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రదోషకాలంలో శనీశ్వరుడికి తిలాభిషేకం చేయాలి. తిల తైలాభిషేకం అంటే నల్ల నూలతో అభిషేకం చేయాలి, నూలతో అభిషేకం చేయాలి, నల్ల నూల నూనెతో అభిషేకం కూడా చేయాలి. ఆ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ పంచామృతాలు, వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యం జరిపించి హాయిగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో కూడా శివుడికి పంచామృత అభిషేకం చేసి ఆయన ప్రసన్నత తీసుకొని వస్తే మీకున్నటువంటి సమస్త అష్టమ ఏలినాటి అర్ధాష్టమ శనీశ్వర దోషం అంతా కూడా తొలగిపోతుంది. అంటే ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన దానం అంటూ ఇవ్వచ్చా అండి? అంటే నిజం చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరమ్మా, ఒకవేళ మరణశయ్య మీద ఉన్నారు ఎవరన్నా, సార్ మాకు డాక్టర్ గారు చెప్పేశారు 3 రోజుల్లో చనిపోతారని చెప్పారు అన్న వ్యక్తులు ఉంటే, ఒక వ్యక్తి ఒకవేళ ఆ వ్యక్తి స్పృహలో ఉంటే ఆ వ్యక్తి చేత కనుక మీరు దానం ఒక బర్రెను, అంటే సారీ ఒక దున్నపోతుని, ఒక దున్నపోతునిగా దానం ఇప్పగలిగితే
మరణానికి కూడా మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అదే ధర్మరాజు యొక్క వాహనం కదా దున్నపోతు. ఆ దున్నపోతు దానం ఇస్తే మన మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. మరణం తప్పించుకోవడం దుస్సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. అవతార పురుషుడు తప్ప మనకి ఎవరికి అసాధ్యం, మరణం తథ్యం. కానీ మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. 3 రోజులు చనిపోతాన్న వ్యక్తి దాదాపుగా మరొక 4 సంవత్సరాలు హాయిగా జీవించవచ్చు. ఒకవేళ మీరు ఇవ్వగలిగితే, అంటే మీరు దానం అన్నారు కూడా చెప్తున్నాను నేను, అది ఇమ్మని చెప్పడం నా ఉద్దేశం కాదు. దున్నపోదు దానం ఇవ్వగలిగితే చాలా విశేషం. అంటే అదొక, అంటే శనీశ్వరుడు యొక్క పూర్తి స్థాయి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక 2వది, ఇనుప పాత్రలో నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఉప్పు, బూడిద గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ, పత్తి గింజలు, అంటే గింజల పత్తి ఉంటుంది, అంటే గింజలతో కానీ పత్తి ఉంటుంది. ఈ పదార్థాలన్నీ కూడా ఒక ఇనుప మూకుళ్ళలో పెట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్టయితే తప్పకుండా మీకు శనీశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి ఈ శనిత్రయోదశి పూజల వల్ల మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కొంతమందికి అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఈ మేకపోతును దానం ఇస్తే కూడా చాలా మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. మీకు వీలైతే మేకపోతుని, అంటే నల్ల మేకపోతుని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. మరి దానం తీసుకున్నవాడు కొట్టి దాన్ని చంపి తినమని చెప్పలేదండి, దాన్ని పోషించమని చెప్పారు, అంటే జీవ పోషణ చేయమని చెప్పారు కాబట్టి అలా పోషణ చేసే ప్రయత్నాన్ని చేస్తే సంపూర్ణ శనేశ్వర పీడా తొలగిపోతుంది. శ్రావణ మాసంలో మీకు 2 సార్లు శనిత్రయోదశి వచ్చింది కనుక శనిత్రయోదశిని ఉపయోగించుకోండి, తప్పకుండా అనుకూలవంత ఫలితం. అలాగే మరి శనిత్రయోదశి నా కూతురుకి బాగాలేదండి, నా కొడుకు బాగాలేదు, కొంతమంది జాతకంలో కూడా బాగాలేదు, మాలుడు గారికి బాగాలేదు, మా వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు, మరి ఇక్కడ మేము చేయవచ్చా? ఇది సందిగ్ధ చాలా ఉంటాయి అనమాట. వాళ్ళ బదులు మనం చేయవచ్చా? తప్పకుండా. సంకల్పంలో నా యొక్క అల్లుడు గారు, లేదా నా కూతురు యొక్క, నా కుమారుడు యొక్క అని సంకల్పం చెప్పుకొని వాళ్ళ గురించి ప్రతినిధిగా మీరు ఈ కార్యక్రమాలు చేయవచ్చు. దానివల్ల శుభ ఫలితం. అంటే మీరు దానం అన్నాడు అండి, అంటే అలాంటివి కాకుండా వేరే ఏమైనా దానం చేయొచ్చా? ఇయ్యలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, నల్ల నువ్వులు ఇవ్వడానికి సాధ్యం అవుతుంది కదమ్మా, ఒక నల్ల నువ్వులు ఒక ఆరోగ్యంలో నల్ల నువ్వులు ఇవ్వడానికి సాధ్యం అవుతుంది కదా, అది ఇచ్చుకుంటే చాలు. లేదు అది కూడా ఇవ్వలేమండి, మా చేత కాదు అనేటువంటి వ్యక్తులకి తూర్పుకు అభిముఖంగా, అంటే ఈస్ట్ వైపు ఫేసింగ్ పెట్టేసి హాయిగా బాస్కెట్లు, అంటే తెలంగాణలో చక్లముక్కలం వేసుకోమంటారు, లేదా ఆంధ్రలో బాస్కెట్లు వేసుకోమంటారు కదా, ఆ బాస్కెట్లో చక్లముక్కలం వేసుకొని హాయిగా కూర్చొని తూర్పుకు అభిముఖంగా ఉంటూ మీరు కొన్ని 100ల మంది శనిదోషం ఉన్న వ్యక్తులకి, కొన్ని 100,000 మందికి వాళ్ళ పేర్ల మీద సువర్ణ దానం, బంగారము దానం, వెండి దానము, నువ్వుల దానం, ఇనుప మూకుడు దానం, ఇళ్ళు దానము, ఈ దున్నపోతు దానం, అలాగే మేకపోతు దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. అంటే వాళ్ళకందరికి 100,000 మంది పేరు మీద, 100,000 మంది బ్రాహ్మణులకి మీరు స్వయంగా మీ చేతుల నుంచి దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. ధ్యాన దానం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఎవరెవరైతే దానం చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ పరోక్షంగా ఈ దాన ఫలితం అంతా కూడా వెళ్తుంది, వాళ్ళకి దానం చేయగలిగే శక్తి వస్తుంది, దానం చేసినటువంటి పుణ్యఫలం కూడా ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎప్పుడు అశక్తులైన వారు చేస్తే మాత్రమే, నాకు ఇంట్లో 2 కోట్లు బ్లాక్ మనీ అలమారాలో ఉంది కానీ నేను అదే డబ్బులు లేవు అంటే లోపల డబ్బు అంతర్ధానం అయిపోతుంది, అది ఎలా అయిపోతుందో తెలియదు, అంతర్ధానం కూడా కాదు. అశక్తులైన వారు, శక్తి లేని వారు, ధనం లేని వారందరూ కూడా ఇలా ధ్యానం చేసుకున్నా చేసిన వాడికంటే ఎక్కువ ఫలితం పొందుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలిసే గురు గారు. సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.